అంటే ఇష్టపడేటప్పుడేమో మనకి మన ఒపీనియన్ మాత్రమే ఉంటుంది అక్కడ, అంటే అవతల వాళ్ళకి సంబంధం లేదని మనం ఇష్టపడొచ్చు, కానీ విడిపోయేటప్పుడు దూరం పెట్టేటప్పుడు అది ఇంకా ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనమాట, అలా ఫ్యామిలీను మన ఫ్యామిలీను చుట్టుపక్కల వాళ్ళు. సో అట్లా స్పాట్ గా అంటే మీరు అంత ఫాస్ట్ గా డిసిషన్ తీసుకునేటప్పుడు మీలో మీరు ఎప్పుడైనా ఇది మిస్ చేశానేమో మిస్టేక్ చేశానేమో అని అనిపించిందా మీకు? విడిపోవాలని డిసైడ్ చేసింది ఎందుకంటే నాకు మిస్టేక్ చేశానేమో అని అనిపించింది కాబట్టి. ఓకే, నాకు అది మిస్టేక్ చేశాను అని ఎప్పుడు నాకు క్లారిఫై అయిపోయిందో, లేదు ఇది మిస్టేకే, ఐ గేవ్ మై సెల్ఫ్ ఛాన్సెస్, ఐ గేవ్ ద అదర్ పర్సన్ ఛాన్సెస్ ఓపెన్లీ, ఐ సెడ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఐమ్ గివింగ్, ఆర్ యూ ష్యూర్? సో వెన్ దట్ పర్సన్ అండ్ ఐ అది ఖచ్చితంగా అస్సలు అవ్వట్లేదు అనేటప్పుడు దట్ ఇస్ వెన్ ఐ రిగ్రెటెడ్, ఓకే నేను తప్పు చేశాను. ఇప్పుడు ఈ తప్పుని ఎలా ఇమీడియట్గా డ్యామేజ్ కంట్రోల్ చేయాలి, ఎందుకంటే ఇది ముందుకెళ్తే మీరు చెప్పినట్టు ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతాయి, అన్ని చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఆల్రెడీ మిస్టేక్ అయింది అని తెలిసిన తర్వాత కూడా కంటిన్యూ చేయడం తప్పు. ఇప్పుడు తెలియకుండా మిస్టేక్ జరిగిపోయింది, తప్పు లేదు, ఓకే తెలీదు, కానీ తెలిసిన తర్వాత కూడా కంటిన్యూ ఒక్క నిమిషం కంటిన్యూ చేసిన అది తప్పు, అప్పుడు మిస్టేక్, అప్పుడు పెద్ద మిస్టేక్ అయిపోతుంది. అప్పుడు నేను అనుకున్నా వద్దు, అండ్ నా మిస్టేక్ ని నేను ఒక్కదాన్నే అది భరించుకోవాలైనా పర్లేదు, రేపటి రోజు పిల్లలు పుట్టి వాళ్ళకు కూడా, నో ఐఎమ్ నాట్ రెడీ టు స్పాయిల్ సో మెనీ లైఫ్స్ బికాస్ ఆఫ్ వెయ్యి అబద్ధాల్లాగా అయిపోతుంది, ఒక్క అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొకటి ఇంకొకటి. సో ఇది కూడా ఒక్క మిస్టేక్ ని కంటిన్యూ చేయడానికి 10 మిస్టేక్లు చేయాల్సి వస్తుంది, జీవితాంతం రిగ్రెట్ లో జీవించాల్సి వస్తుంది, విచ్ ఇస్ నాట్ వర్త్. యా యా, దట్ ఇస్ వాట్ మై క్వశ్చన్. ఎందుకంటే ఇష్టపడేంత వరకు మనం ఓన్లీ మనం మాత్రమే రెస్పాన్సిబుల్, తర్వాత ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుంది కదా, అది కరెక్ట్ కరెక్ట్ కాదు. సో అంటే జనరల్ గా అందరూ అడిగే క్వశ్చన్, మీరు అందరికి చాలా సార్లు ఆన్సర్ చెప్పారు, సో ఎందుకు విడిపోయారు, ఏం జరిగింది, ఇదంతా కామన్ రొటీన్. అదంతా పక్కన పెడితే డిసిషన్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంత ఓపెన్ గా చెప్పారు, కరెక్ట్ గా తీసుకుంటే తప్పు అని అనిపించినప్పుడు ఇంకా పక్కకు తప్పుకోవడం బెటర్ అన్నారు కదా. అయితే అంత ఫాస్ట్గా అంటే మీరు అంతకు మునుపు తెలియదా మీకు, అంటే మీ లైఫే కదా అది, మీరు ఎందుకు అక్కడ ఆ పెళ్లికి ముందు మీరు ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోయారు? ఐ థింక్ అది సొసైటల్ ఒక మన సాఫ్ట్వేర్ లో ఉంది, అది లోపల ఏముందంటే అమ్మాయిలకి అని కూడా, అవును అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది ఏంటంటే అడ్జస్ట్ చేయి, ఇన్ని కొన్ని రోజులు అయిపోతుంది, పెళ్ళి అయ్యాక సరిపోతుంది, కొంచెం వెయిట్ చేయి, ఆఫ్టర్ దిస్ ఇట్ విల్ బి ఫైన్, ఇది అయ్యాక ఇట్ విల్ బి ఫైన్. సో అది ఇక్కడ వచ్చేటప్పుడు పర్లేదు, ఇక్కడ వచ్చినప్పుడు పర్లేదు, ఇక్కడ వచ్చేటప్పుడు కానీ యాక్చువల్లీ ఇక్కడ వచ్చేటప్పుడే ఆగి ఆలోచించాలి, అది తప్పు. తగ్గిపోద్దేమో అనిపిస్తుంది, అందరూ అంటారు, అందరు కూడా అంటారు కదా కొంచెం టైం ఇవ్వాల్సింది, ఇప్పుడు కూడా అంటున్నారు 16 డేసే కదా ఇంకా టైం ఇవ్వాల్సింది, అప్పుడు నేను ఎంతో క్రైమ్లు జరుగుతాయి అసలు. ఇంకా అది వీళ్ళు డివోర్స్ గురించి ఇంత మాట్లాడుతున్నారు, కానీ అన్హ్యాపీ మ్యారేజ్ వల్ల, సింక్ అవుట్ సింక్ మ్యారేజ్ వల్ల ఏదేది జరుగుతుంది లైఫ్ లో, సూసైడ్లు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి, ఇలాంటి 69 సంస్కార కాలనీలు జరుగుతాయి, ఎందుకంటే యు ఆర్ ఇన్ అ సిచ్యువేషన్ విచ్ యు డోంట్ లైక్, అండ్ దాన్ని బయట ఫ్రాంక్ గా నాకు ఇష్టం లేదు అని చెప్తే రాంగ్ అంటారు, ఇలాంటివి చేస్తే కూడా రాంగ్ అంటారు, మళ్ళీ మనిషి ఏం చేయాలి? అంటే ఆ టైంలో మమ్మీని అడిగారా, అమ్మని అడిగారా? అంటే అమ్మా నాన్న హ్యాపీగా ఉన్నారా? మరి ఈ విషయం కాదు, వాళ్ళు పర్సనల్ గా అంటే అండర్స్టాండింగ్ గా ఉంటారు కదా వాళ్ళు, మీ చుట్టుపక్కల మీ అంకుల్స్ అయి ఉండొచ్చు, ఆంటీస్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, అంటే ఎవరైనా అలాగా అంత తొందరగా డిసిషన్ తీసుకోవడంలో గానీ లేకపోతే డిస్టర్బ్ అవుతే వదిలేద్దామని అన్నారు ఎవరైనా, ఎంకరేజ్ చేశారా? లేదు లేదు, అలా ఏం చేయలేదు. వాళ్ళు ఈ ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, వాళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అడగలేదు. నేను వచ్చి నా మదర్కి చెప్పాను, మదర్ ఫాదర్కి చెప్పారు, ఇంకా వాళ్ళు వాళ్ళ బ్రదర్ సిస్టర్స్కి చెప్పేశారు అంతే, కానీ నాకు డైరెక్ట్గా ఎవరు క్వశ్చన్స్ అడగలేదు. అంటే అడిగితే అమ్మాయి ఎక్కడ, నేను నా ఇంట్లో అన్ని చాలా ముద్దుగా పెరిగాను కాబట్టి నాకు ఒక్కరు ఇప్పటిదాకా నాకు ఒక్కరు కూడా ఎందుకు, ఇప్పుడు బయట వాళ్ళు ఇంత అడిగినా మదర్ ఒక్కడే, డాడీకి ఏదైనా క్వశ్చన్ అడగాలంటే కూడా మమ్మీకి వచ్చి చెప్తారు, మమ్మీ నాతో మంచి టైం చూసుకొని అడుగుతుంది, నాకు ఎంత పాపం అనిపిస్తుంది అంటే నాకు ఒక క్వశ్చన్ అడగడానికి కూడా వాళ్ళు అమ్మాయి హర్ట్ అవ్వకూడదు అన్నట్టుగా అంత సెన్సిటివ్గా నన్ను హ్యాండిల్ చేసుకున్నారు. దాన్ని బట్టి దానివల్ల నేను ఇంత స్ట్రాంగ్ ఇలా ఉండగలిగాను. సో మా ఫాదర్ కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవ్వరు నన్ను చెయ్యని చెప్పలేదు, చేయొద్దు, దే జస్ట్ లెఫ్ట్ ఇట్ టు మీ, నీ లైఫ్ నీ హ్యాపీనెస్, మాకు కావాల్సింది నీ హ్యాపీనెస్, పెళ్లి చేసుకుని ఇచ్చింది కూడా హ్యాపీగా ఉండాలని, నువ్వు హ్యాపీ లేవా చెప్పు, ఓకే దీనికి వాళ్ళ హ్యాపీ లేవా, ఓకే ఇప్పుడు ఉద్దేశమే అది హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో పంపించి నేను అక్కడ బాధల్లో ఉన్నానంటే మా ఫ్యామిలీకి ఎందుకు కావాలి? దానికి ఆ రోజు కోసం నాకు పంపించింది కాదు కదా, ప్రిన్సెస్ లాగా పెళ్లి చేసుకు ఇచ్చారు ఎందుకు, హ్యాపీగా ఉండాలని.
ఇంత అతని దగ్గర ఏముంది ఏం లేదు ఏమి అడగకుండా మంచిగా మా అమ్మాయిని చూసుకుంటే చాలు అని పంపించింది. అది అదే లేదు అమ్మాయి హ్యాపీగా లేదన్నప్పుడు మరి ఫోర్స్ఫుల్లీ ఉండడం చెప్పడం వర్త్ కాదు. గుడ్ పేరెంట్స్ ఎందుకంటే మీరు చేసుకుంటా అన్నప్పుడు చేసుకోమని చెప్పి వద్దన్నప్పుడు కూడా సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పడం అనేది ఎందుకంటే దే ఆర్ లవింగ్. Yes, and that trust is that. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా నా పర్సనల్ లైఫ్ లో ప్రతి ఒక్కటి బికాస్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ ట్రాన్స్పరెంట్ పర్సన్ నా గురించి తెలియలేనిది వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు నా మీద ఇమ్మెన్స్ ట్రస్ట్ పెట్టుకున్నారు. ఆ ట్రస్ట్ నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు. దానివల్ల రిలేషన్షిప్ అనేది మంది చాలా స్ట్రాంగ్ ఉంది. ఐ హావ్ నాట్ లాస్ట్ దియర్ ట్రస్ట్. ఇప్పుడు నేను ఇలా ఇలా మాట్లాడుతున్నా ఏంటంటే ఇది వాళ్ళు చూసినా ఐ హావ్ నథింగ్ టు హైడ్ ఫ్రమ్ ఎనీబడీ. సో ఆ ట్రస్ట్ లెవెల్ హాస్ ఆల్వేస్ వర్క్. అమ్మాయి నాకు వచ్చి చెప్తుంది అయితే ఊరికే చెప్పదు అనేది వాళ్ళకి తెలుసు. ఊరుకున్నా నేను కూడా చెప్పను. మరీ అంత ఎక్సెస్ అయ్యింది కాబట్టి నేను చాలా ఆలోచించే వచ్చి చెప్పాను. చెప్పేటప్పుడు దానికి యాక్చువల్ రీజన్స్ ఉండే కన్విన్స్ అయ్యారు కాబట్టి ముందుకెళ్ళాను. సో ఇట్ వాస్ ఏ అమ్మాయి తల్లిదండ్రులైనా అంటే అమ్మాయి ముఖ్యంగా అమ్మాయి అయితే కన్విన్స్ చేస్తుంది అమ్మాయిని ఏంటంటే కొన్నాళ్ళు అయింది కదా అమ్మ చూద్దాంలే ఎందుకు అంటే తన నాన్నతో చూస్తుంది కాబట్టి తనకు ఐడియా ఉంటుంది కదా. ఒకరితో ఉన్నప్పుడు ఎలాంటి ఆ రిలేషన్షిప్ లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎలా అడ్జస్ట్ అవ్వాలని చెప్తారు కదా. మన దేశంలో అయితే ఇంకా మన కల్చర్ అదే మన అమ్మలు ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలమ్మా అవ్వాలమ్మా అని చెప్తారు కదా. కానీ అమ్మ మిమ్మల్ని ఓన్గా అంటే డిసిషన్ తీసుకోమన్నప్పుడు మరి మీకు కొంచెం భయం అనిపించలేదా అమ్మ నా పైనే పెట్టింది? యాక్చువల్లీ ఏమైంది తెలుసా, ఈ ఒక్క పాయింట్నే వాడేశారు. యాక్చువల్లీ ఏమైందంటే అదే అనుకుని నా లైఫ్లో జరిగిందే అది. అంటే నేను 16 డేస్లో ఇంతలో ఎలా చేస్తుంది ఈమె ఒక్కవేళ చేస్తుంది అని చెప్పినా వాళ్ళు రిటర్న్ పంపిస్తారులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ మీదే నా లైఫ్లో జరిగినది జరిగింది. బికాజ్ ఇట్ వాజ్ అజ్యూమ్డ్ దట్ ఈ కల్చర్లో నువ్వే వెళ్ళి ఇలా జరిగింది అమ్మా అని చెప్పినా నిన్ను ఎవరు రిటర్న్ తీసుకుంటారు, నిన్ను రిటర్న్ ఇక్కడే పంపిస్తారు, వెళ్ళు చెప్పు ఏం చెప్తావో చెప్పు చూద్దాం అన్నట్టుగానే ఉండే. అండ్ ఐ హ్యాడ్ ప్రూఫ్స్ ఫర్ దాట్. దాట్ ఓన్లీ నా మదర్ మేబీ వుడ్ హ్యావ్ టోల్డ్ మీ మేబీ వేరే రీజన్ ఏదైనా ఉండి చిన్న చిన్న గొడవలు అవన్నీ అలాంటిది ఏదైనా ఉండి నేను వెళ్ళి మమ్మీ ఇలా అయిపోయిందంటే ఎందుకే ఇది చేస్తున్నావు వెళ్ళి ఇంకొకసారి ట్రై చేయని చెప్పేదాన్ని. కానీ ఇదే రీజన్ని వాడుతున్నారు, నేను ఏం చేసినా పర్లేదు ఇంత తొందరగా నువ్వు ఏమి చేయగలగలేవు అనేదే పాయింట్గా వాడుతున్నారు. అయితే నాకేం నువ్వు బరువు కాదు, బరువు కాబట్టి పంపించింది కాదు, మాకు నువ్వు ఇష్టం అతను వచ్చి కావాలి అని అడిగారు బాగా చూసుకుంటారని నమ్మకంతో ఇచ్చాము అంతేగాని బరువు అని ఇచ్చింది కాదు, మరి అంత అయితే అవసరం లేదు వచ్చేసి మేము ఉన్నాము అని చెప్పారు. అది గ్రేట్ బికాస్ నార్మల్ అయితే అది బట్ షీ వాజ్ ఓపెన్ టు లిసన్ టు ఇట్. నేను వచ్చి మాట్లాడేటప్పుడు ఓపెన్గా విన్నారు. ఇవన్నీ చూసి తర్వాత నో వెన్ దట్ స్టాండ్ కే మై పేరెంట్స్ వర్ లైక్ అవసరమే లేదు. ఏదైనా ఇప్పుడు కూడా నాకు ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా ఉంటారు నీకు వద్దనిపించింది అనిపిస్తే నువ్వు వచ్చేసే, ఏది కూడా నీ ఆనందానికి నీ కంఫర్ట్ కింద ఏది అవసరం లేదు. నువ్వు ఫస్ట్ మాకు కా నీకు పుట్టించింది పెరిగింది ఈ ఎవరో ఎవరెవరో మీకు నీకు చెప్పడానికి కోసం కాదు, మాకు కావాలి నువ్వు హ్యాపీనెస్, మా హ్యాపీనెస్ నువ్వు కాబట్టి ఉన్నావు కానీ ఎవరెవరి గురించి నువ్వు ఆలోచించుకు, నీకు బాగా అనిపిస్తే మాత్రమే చెయ్యి లేకపోతే వచ్చేసి అంతే. యువర్ హ్యాపీనెస్ ఇస్ అల్టిమేట్ అన్న డిసైడ్ అయిపోయారు వాళ్ళకి.